हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नैन टिफिन की सांबार इडली की दोस की सरपयेट सांबार चयो दाखी कप कंदिपप्पु उडिकिंचि पेट्टुकुन्नानु। तर्वाता तैयार चेसे विधानं चूद्दां। फस्ट ओक पात्र पोयि मीद पेट्टुकोनि ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు కొంచెం తాలింపుకి, అదే విధంగా జీలకర్ర, మినపప్పు, ఒక ఎల్లుమిర్చి, కరివేపాకు, ఇంగువా, ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలు ఒకటి రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను। కొంచెం ఉల్లిపాయ మగ్గినాక టమాటా వేద్దాం। ఆనియన్ మగ్గింది, ఇప్పుడు ఒకే ఒక టమాటో సన్నగా తరిగి పెట్టుకున్నది వేసాను। ఇది ఒక 2 మినిట్స్ అలా మగ్గినాక వాటర్ పోద్దాం। సాల్ట్ వేస్తున్నాను మగ్గడానికి, టర్మరిక్ పౌడర్ ఫస్ట్ వేస్తాను, ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను। కొద్దిగా వాటర్ పోసి ఉడకనిద్దాం ఉల్లిపాయ టమాటాని, లిడ్ పెట్టేద్దాం। ఇప్పుడు సాంబార్ పొడికి ఇన్స్టెంట్ గా చేసుకోవాలి। దీనికి దానికి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కి కొంచెం జాస్తిగా మిరియాలు, 1 స్పూన్ పచ్చనపప్పు, ఒక మన సాంబార్ కి తగినన్ని ఎండుమిర్చి వేసుకోవాలి। నేను 3 ఎండుమిర్చి తీసుకున్నాను ఇక్కడ, ప్లస్ కరివేపాకు। ఇది వచ్చి డ్రైగా ఫ్రై చేసుకోవాలి, ఇవి 4। ఇది మాత్రం కొద్ది ఆయిల్ వేసి వేయించుకుందాం, ఇది ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకుందాం। రోస్ట్ అయిపోయింది,
మిక్సీ జార్లో వేద్దాం. ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ చాలా తక్కువ ఎండుమిర్చి వేయడానికి ఆయిల్ ఈ మూడు ఎండుమిర్చి వేస్తాను. కరివేపాకు అయిపోయింది. దీంట్లో వేసి పెడదాం, కూల్ అయినాక మిక్సీ పట్టుకుందాం. సో ఆనియన్ టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు టామరిన్ జ్యూస్ ఒకటిన్నర గంట వేద్దాం. మనకు తగినంత పులుపు, మనకు ఎంత పులుపు కావాలో, తక్కువ కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువగా కావాలంటారు. నేను 1.5 గంట వేస్తున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం దానికి. బాయిల్ అవ్వాలి, పెడదాం స్లైట్గా, వేయించేద్దాము. మిక్సీ జార్లో 1-3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. తగినన్ని నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసుకుందాం. వన్ స్పూన్ ధనియా పౌడర్. ధనియాలు మర్చిపోయాను ఇందాక చెప్పడము, డ్రైగా రోస్ట్ చేసుకోవాలి యాక్చువల్గా, మర్చిపోయాను. అందువల్ల 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు పప్పు యాడ్ చేస్తాను. 1 కప్పు పప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇది 4 గంటలకి సరిపోతుంది సాంబారు ఇడ్లీకి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ, అది వేసేస్తున్నాను.
జార్ కడిగేసుకుందాం పేస్ట్ ఉంది. తగినంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా బెల్లం, బాయిల్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. వేడి వేడి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందని. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.